హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సుప్రజ వరల్డ్ ఈరోజు నేను చెప్పబోయేది బీరకాయ చట్నీ అండి దీని తయారీ విధానం పద్ధతి ఇప్పుడు నేను చెప్తాను నాతో పాటు రండి ఇప్పుడు బీరకాయలను తీసుకొని నేను చూపించిన విధంగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకున్నవి ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో నువ్వులు పల్లీలు వేసుకోవాలి ఈ విధంగా బాగా గోలే వరకు గోలించుకొని ఒక సర్వింగ్ బౌల్లో పోసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకుందాము ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలండి నెక్స్ట్ పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర వీటిని ఆయిల్లో బాగా గోలించుకోవాలి గోల్డెన్ అండ్ రెడ్ కలర్ వచ్చే వరకు గోలించుకొని మనం ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ పోసుకొని పెనమంతా స్ప్రెడ్ చేసుకుందాం ఇప్పుడు బీరకాయ ముక్కల్ని దాంట్లో వేసుకొని మగ్గించుకుందాం నేను చూపించిన విధంగా ఒకసారి కలుపుకుందాం నెక్స్ట్ దీని మీద మూత పెట్టేసుకుని ఒక టూ మినిట్స్ మనం మగ్గించుకుందామండి ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను ఇప్పుడు మూత తీసుకున్నానండి ఇంకాస్త కొంచెం గోలాలి అప్పటి వరకు మళ్ళీ మూత పెట్టేసుకుని ఒక త్రీ మినిట్స్ మనం మగ్గించుకుందాం ఇప్పుడు మూత తీసుకున్నానంటే త్రీ మినిట్స్ తర్వాత చాలా చక్కగా మగ్గింది గోలింది లోపల కూడా బీరకాయ బాగా ఉడికింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఆల్రెడీ గోలించుకున్న పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ పల్లీలు నువ్వులు వేసుకొని ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు వేసుకొని దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి నెక్స్ట్ సాల్ట్ వేసుకోవాలి తగినంత చింతపండుని వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాము చాలా చక్కగా వచ్చింది ఇప్పుడు మనం ఒకసారి టేస్ట్ చేస్తాము చూసాం కదండీ ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ఇవ్వల్లో తీసుకుందాము బీరకాయ చట్నీ చాలా చక్కగా వచ్చిందండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక చిన్న కడాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి తాలింపుకి ఆయిల్ హీట్ అయ్యింది ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుందాము ఆవాలు చిటపటలాడుతున్నాయి ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందాము నెక్స్ట్ కొత్తిమీర కర్రెపాకు వేసుకుందాము ఇప్పుడు తగినంత పసుపు వేసుకోవాలి ఒకసారి కలుపుకుందాము తాలింపుని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ తాలింపుని మనం పచ్చడిలో వేసుకుందాము చూసారు కదండీ బీరకాయ చట్నీ సింపుల్గా ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది నా రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుప్రజా